మిశ్రీపూర్ అనే పేరున్న ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో స్త్రీలకు ఇంట్లో నుండి బయటికి వచ్చి తిరిగే అనుమతి ఉండేది కాదు. స్త్రీలందరూ తమ ఇంట్లోని నాలుగు గోడల మధ్య ఉండేవారు. బయటికి వెళ్లి చేసే మొత్తం పనులు, అంటే బావిలో నుండి నీళ్లు తేవడం, మార్కెట్కి వెళ్లి సరుకులు తేవడం అయినా మగవాళ్లే చేసేవాళ్లు. పూరిలాల్ చాలా ఏళ్ల నుండి ఆ గ్రామానికి సర్పంచుగా ఉన్నారు. ఒకరోజు పూరిలాల్ మనవడు, మనవరాలు సిటీ నుండి ఆ ఊరు చూసేందుకు వస్తారు. తాతయ్య, ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు ఊరంతా చూడాలనుంది. వద్దమ్మా రోజీ, నిన్ను తీసుకువెళ్లలేను. నేను ప్రియాంశుకి ఊరంతా చూపిస్తాను, వాడొచ్చి నీకు చెప్తాడు ఈ ఊరు ఎలా ఉందో. ఇదెక్కడ న్యాయం తాతయ్య, నేనెందుకు ఊళ్ళో తిరిగేందుకు వెళ్ళకూడదు? చాలా ఏళ్ల కిందటి విషయం. ఒక ఊరు నుండి చాలా మంది గర్భవతులు ఇక్కడికొచ్చారు. వాళ్ల కాళ్ళు తిరగబడి ఉన్నాయి. ఊరి వాళ్లంతా ఆ దెయ్యాన్ని తరిమి కొట్టారు. కొద్ది రోజులు అది అడవిలో కనిపించింది. కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా మాయమైపోయింది. ఊళ్ళోని పెద్దవాళ్లు, ముసలివాళ్లు అంటుంటారు అది ఒక దెయ్యమని. ఇద్దరు కవల కూతుళ్ళకి జన్మనిచ్చి చనిపోయింది అని. దాని కవల కూతుళ్ళు ఏ స్త్రీ తల మీదైనా చెయ్యి పెట్టి వాళ్ల రూపంలోకి మారిపోతాయని. అవి ఊళ్ళోని ఆడవాళ్లలాగా మారిపోయి వాళ్ల ఇంటికి వెళ్లి మగవాళ్ల రక్తం తాగుతాయని. అందుకే గ్రామంలోని స్త్రీలు ఎవ్వరిని కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లనివ్వరు. రోజి చాలా నిరాశపడుతుంది. ఎందుకంటే ఆమెకు హాయిగా గాలి పీల్చుకుంటూ ఊర్లో తిరగాలని చాలా కోరికుండేది. తాతయ్య పడుకునేందుకు వెళ్లిపోయాక ప్రియాంశు రోజితో అంటాడు, నువ్వేం బాధపడకు, ఏదో ఒక రోజు నిన్ను తీసుకెళ్లి ఊరంతా తిప్పుకొస్తాను. నువ్వు నా డ్రెస్ వేసుకుని ఆ మంకీ క్యాప్ పెట్టుకో. ఆ దెయ్యాలు భూతాలకు నేను భయపడను. ఒకరోజు రాత్రి పూరిలాల్ ఒక పెళ్లికి వెళ్తాడు. ప్రియాంశు రోజీని తీసుకుని ఊర్లోకి బయలుదేరతాడు. అయ్యే బాబోయ్, ఈ బావి చూడు ఎంత లోతుగా ఉందో, నేను దీంట్లో నుండి నీళ్లు తోడు చూస్తాను. అక్కడే ఒక చెట్టు మీద కవల దయ్యాలు కూర్చుని స్త్రీల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ బావి దగ్గరికి ఎవరో వచ్చారు, ఎందుకో నాకు అందులో ఒకరు అమ్మాయి అనిపిస్తోంది. నాకైతే ఇద్దరు మగవాళ్లలాగే కనిపిస్తున్నారు. నేను ఆడవాళ్ల వాసనని చాలా దూరం నుంచే పసిగట్టగలను. వీళ్ళిద్దరిలో తప్పకుండా ఒక అమ్మాయి ఉంది, కానీ అది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. బావి చూశాక ప్రియాంశు రోజీ కలిసి ఒక చింత చెట్టు నుండి చింతకాయలు కోసుకుని తింటూ ఉంటారు. అప్పుడు హఠాత్తుగా వాళ్ల మీద రెండు డ్రెస్సులు పడతాయి. ఒకటి అందమైన ఫ్రాక్ అయితే, మరొకటి అబ్బాయిలు వేసుకునే షర్ట్. ఈ షర్ట్ ఫ్రాక్ ఎక్కడి నుండి పడ్డాయి? ఈ ఫ్రాక్ చాలా బాగుంది కదా. అప్పుడే వాళ్లకి చెట్లలో నుండి ఒక యువతి నవ్వు వినిపిస్తుంది. ఆ మాటలు ఎవరివి? నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వెళ్లి చూసొస్తా. రోజీ అతన్ని ఆపుతుంది, కాని ప్రియాంశు వినకుండా వెళ్లి ఆ చెట్లలోకి దూరతాడు. కవల దయ్యాల్లోని ఒక దయ్యం ఆ చెట్లలో దాక్కుని ఉంటుంది. ఆ దయ్యం పులిలాంటి తన పంజా విసిరి ప్రియాంశు గొంతు పట్టుకుంటుంది. రెండో దయ్యం రోజీ వెంట పడుతుంది. ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుని నువ్వే ఒప్పుకున్నావు అమ్మాయినని. దయ్యం ఒక చేత్తో రోజీ గొంతు పట్టుకుని తన రెండో చేతిని రోజీ తల మీద పెట్టి ఆమె రూపంలోకి మారిపోతుంది. కొద్దిసేపు అయ్యాక ప్రియాంశు చెట్లలో నుండి బయటికొస్తాడు. రోజీ, ఇక్కడి నుండి పారిపోదాం, ఆ చెట్లలో దయ్యం ఉంది, నేను చాలా కష్టపడి దాని నుండి తప్పించుకుని వచ్చాను. ప్రియాంశుకి తెలీదు ఆమె రోజీ కాదు, ఒక దయ్యం అని. ప్రియాంశు మాయా రోజీని నమ్మి ఆ దయ్యాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఏం కాలేదు తాతయ్య, మేం బాగానే ఉన్నాం. ప్రియాంశు తాతయ్య పడుకుంటారు, కాని రోజీ బెడ్ మీద మెలకువతోనే ఉంటుంది. రాత్రి 2 గంటలకు ఆమె లేచి గ్రామంలోని ఇళ్లలోకి వెళ్తుంది. ఏమైంది, ఎవరు నువ్వు? నేను సర్పంచ్ కి మనవరాలిని. ఆయన మీకు కొన్ని డబ్బులివ్వమని నన్ను ఇక్కడికి పంపారు. డబ్బుల విషయం వినగానే ఆ వ్యక్తి సంతోషపడతాడు. రోజీని తన ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఈ విధంగా దయ్యం రోజీ రూపంలో చాలా ఇళ్లకు వెళ్తుంది. గ్రామంలోని చాలా మంది రక్తం తాగేస్తుంది. మర్నాడు ఉదయమే గ్రామంలో హాహాకారాలు మొదలవుతాయి. ఆడవాళ్ల ఏడుపులు విని పూరిలాల్ ఇంట్లో నుండి బయటికి వస్తాడు. సర్పంచ్ మనవరాలి రూపంలో ఆ దయ్యం వచ్చి నా భర్త రక్తం తాగి వెళ్ళింది. పూరిలాల్ కి అర్థమవుతుంది గత రాత్రి ప్రియాంశు రోజీ బయటికి వెళ్లిన కారణంగా ఆ దయ్యాలకు అవకాశం దొరికిందని. పూరిలాల్ తన ఇంట్లోకి పరిగెడతాడు. ప్రియాంశు బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. రోజీ మాత్రం కనిపించదు. ఓరి దేవుడా, ఇంకా నయం ఆ దయ్యం ప్రియాంశు రక్తం తాగలేదు. ఏమైంది తాతయ్య? మీ ఇద్దరి కారణంగా పెద్ద కష్టం వచ్చి పడింది.
పూరిలాల్ గ్రామంలో జరిగిన సంఘటనలన్నీ ప్రియాంశుకి చెప్తాడు. తాతయ్య మళ్ళీ మన రోజీ మనకి తిరిగి రాదా? ఏం చెప్పలేం బాబు, అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ దెయ్యాల్ని చంపే మార్గం ఏదీ లేదా? ఈ ఊళ్ళోని వాళ్ళెవ్వరూ ఆ దెయ్యాలను చంపకూడదు. వాటిని ఎలాంటి మగవాడు చంపుతాడంటే అతని వీపు మీద ఓమనే గుర్తుండాలి. అవి మామూలు మగవాళ్ల రక్తం తాగుతాయి. అదృష్టవశాత్తు ప్రియాంశు వీపు మీద ఓం గుర్తు ఉంటుంది. తాతయ్య నా వీపు మీద ఓం గుర్తుంది. ఆ దెయ్యాలను ఎలా చంపాలో నాకు చెప్పండి. ఆ దెయ్యాలతో వాటి చేతిని హనుమంతుడి మీద పెట్టించగలిగితే అప్పుడు అవి చనిపోతాయి. ప్రియాంశు మనసులో ఒక ఉపాయం తడుతుంది. అతను అమ్మాయిలాగా ఒక చీర కట్టుకుంటాడు. తల మీద పైటను కప్పుకొని దాంట్లో హనుమంతుడి విగ్రహం పెడతాడు. తర్వాత అర్ధరాత్రి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడతాడు. చూసావా, ఈరోజు చాలా అందమైన అమ్మాయి వచ్చింది. ఈమె రూపంలోకి మారిపోతే మనమందరి ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు. రెండు దెయ్యాలు బావి దగ్గరికి వస్తాయి. ఒక దెయ్యం అమ్మాయిలాగా ఉన్న ప్రియాంశు గొంతు పట్టుకుంటుంది. రెండో దెయ్యం ప్రియాంశు తల మీద చెయ్యి వెయ్యగానే వాటి చేతులు హనుమంతుడి విగ్రహం మీద పడతాయి. వెంటనే రెండు దెయ్యాలు కాలి బూడిదైపోతాయి. అప్పుడు రోజీతో పాటు ఆ దెయ్యాల బారిన పడ్డ గ్రామంలోని ఎంతో మంది స్త్రీలు సజీవంగా బయటికి వస్తారు. ఊరి వాళ్లందరూ ప్రియాంశుని చాలా మెచ్చుకుంటారు. సెలవులను గడిపిన రోజీ ప్రియాంశులు తమ ఊరికి తిరిగి వెళ్తారు. కాజల్ వాళ్ల నాన్న ఆ రోజు ఇంటికి త్వరగా వస్తారు. కాజల్ తనని జాతరకు తీసుకువెళ్లమని మొండికేస్తుంది. నాన్న, ఈ రోజు మన ఊళ్ళో వైశాఖ మాసం జాతర జరుగుతుంది, నాకు అక్కడికి వెళ్లాలనుంది. కాజల్, ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు, జాతరకు వెళ్లాలని ఉంటే నువ్వొక్కదానివే వెళ్ళు. రాత్రి వేళ దాన్ని ఒక్కదాన్నే బయటికి పంపకండి. నిన్న సునీత కూతురు ఒంటరిగా ఊరవతల వరకు వెళ్ళింది. ఏదో దెయ్యం ఆత్మ తనని పట్టుకుందట. వాళ్ళింటి వాళ్ళు చాలా కష్టపడి లాక్కుంటూ మాంత్రికుడు వీర్బాల దగ్గరికి తీసుకెళ్లారు. వీర్బాల ఆ దెయ్యాన్ని దింపాక కానీ ఆ అమ్మాయికి స్పృహ రాలేదు. నువ్వేం భయపడకు మమ్మీ, నన్ను ఏ దెయ్యం కూడా పట్టుకోలేదు. దెయ్యాలు భూతాలు ఎవరి మీద ప్రభావం చూపిస్తాయంటే గుండెబలం లేని వాళ్ళ మీద. మన అమ్మాయి కాజల్ చాలా గుండెబలం ఉన్న అమ్మాయి కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి హాయిగా రోజంతా జాతరను ఎంజాయ్ చేసిరా. కాజల్ జాతర చూసేందుకు వెళ్తుంది. చాట్ పకోడీ తిన్న తరువాత ఆమె ఉయ్యాలు ఊగేందుకు వెళ్తూ ఉండగా జాతర జరుగుతున్న చోటికి కొద్ది దూరంలో ముఖానికి మాస్కులు అమ్మే ఒక దుకాణం కనిపిస్తుంది. ఒక దెయ్యం మాస్క్ ని కొనుక్కొని మమ్మీని భయపెడతాను, బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. కాజల్ మాస్కులు అమ్మే దుకాణం దగ్గరికి వెళ్తుంది. దుకాణం దగ్గర ముఖానికి భయపెట్టే మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. రండి రండి, మాస్కుల దుకాణంలోకి మీకు స్వాగతం. ఇక్కడ మీకు అన్ని రకాల మాస్కులు దొరుకుతాయి. నవ్వించే మాస్కులు, ఏడిపించే మాస్కులు, భయపెట్టే మాస్కులు కూడా. కాజల్కి ఆ దుకాణం దగ్గర ఏదో భయంగా అనిపిస్తుంది. నాకు భయపెట్టే ఒక మాస్క్ ఇవ్వండి. కాజల్ మాస్క్ తీసుకుని డబ్బులిచ్చి దుకాణం నుంచి బయటికొచ్చేస్తుంది. కొద్ది దూరం వెళ్లాక కాజల్ వెనక్కి తిరిగి ఆ దుకాణం వైపు చూస్తుంది. అక్కడ ఏ దుకాణమూ కనిపించదు. ఉయ్యల ఊగిన తర్వాత కాజల్ ఇంటికి వెళ్తుంది. ఈ మాస్క్ ని పెట్టుకుని నేను మమ్మీ దగ్గరికి వెళ్తే భయపడి గట్టిగా అరిచి పడిపోతుంది. మమ్మీ అనుకుంటుంది సునీత లాగా నా లోపల కూడా ఏదో దెయ్యం దూరిందని. కాజల్ ఆ మాస్క్ పెట్టుకోగానే ఆమెలో ఏదో మార్పు వస్తుంది. ఒక్కసారిగా రోడ్డు మీద ఆగిపోయి మోకాళ్ల మీద కూర్చుని తన చేతులను తలను కిందకు వంచుతూ ఉంది. కాజల్ తెలియని భాషలో ఏదో మాట్లాడుతూ ఉంది. కాని అప్పుడు ఆమె ముందు ఎవ్వరూ ఉండరు. కొద్ది సమయం అయ్యాక కాజల్ ఇంటికొచ్చాక రమేష్ ఆమెతో ఇలా అంటాడు. వచ్చావా కాజల్, నీ ముఖానికి ఈ మాస్క్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు చెప్పు, జాతరలో ఏమేం తిన్నావో, ఎక్కడెక్కడ తిరిగావో. నాకు మేక పిల్ల కావాలి. ఏంటి? నాకు మేక పిల్ల కావాలి, ఇప్పుడే కావాలి. నీకు మటన్ తినాలని ఉన్నట్టుంది. రేపు సండే కదా, రేపు ఆలీ దుకాణం నుండి నీకు మటన్ తీసుకొని వస్తాను. ఇప్పుడు రాత్రి అయింది కదా, ఆలీ దుకాణం మూసేసి ఉంటాడు. మనకి ఈ టైంలో మటన్ ఎక్కడ దొరుకుతుంది? కాజల్ ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది. కాజల్ ఎక్కడికి వెళ్తున్నావు? కాజల్ మటన్ అమ్మే అలీ ఇంటికి వెళ్తుంది. అక్కడ కట్టేసి ఉన్న రెండు మేకలను విప్పుకుని తనతో తీసుకువెళ్తుంది. అలీ ఇంట్లో నుండి బయటికి వచ్చి కాజల్కి అడ్డుపడతాడు. నీకెంత ధైర్యం, నువ్వు నన్ను ఆపుతావా?
కాజల్ అలీని గాల్లోకి లేపి అతని ఇంటి గేటుకి కొడుతుంది. తర్వాత మేకల్ని చెట్లలోకి తీసుకువెళ్తుంది. రమేష్ కాజల్ని వెతుకుతూ అలీ ఇంటి దగ్గర నుండి వెళ్తూ ఉండగా అలీ జరిగిందంతా అతనికి చెప్తాడు. అంకుల్, మీ అమ్మాయి కాజల్ ఒంట్లోకి ఏదో శక్తివంతమైన ఆత్మ దూరినట్టుంది. ఆమె నా మేకలను తీసుకుని ఆ చెట్ల లోపలికి వెళ్ళింది. దెయ్యం, ఆత్మ, ఏం వాగుతున్నావు నువ్వు? మరోవైపు కాజల్ మేకలను తినేసి చెట్లలో నుండి బయటికి వస్తుంది. జాతర నుండి వచ్చినప్పటి నుంచి కాజల్ తన మాస్క్ను అస్సలు తీయలేదు. ముందు ఆ మాస్క్ తీసి చూస్తాను, ఆ తర్వాత విషయం అప్పుడు ఆలోచిస్తాను. రమేష్ మెల్లగా కాజల్ వెనక నుండి వెళ్లి ఒక్కసారిగా ఆమె మాస్క్ ని లాగేస్తాడు. మాస్క్ తీయగానే కాజల్ మామూలుగా అయిపోతుంది. నాన్న, మీరు నేను ఇక్కడ ఎందుకున్నాం? నేను జాతర నుండి ఇంటికొస్తున్నాను కదా. నేను జాతరలో ఆలు చాట్ పకోడీ కూడా తిన్నాను, ఒక మాస్క్ కూడా కొన్నాను. అదే మీ చేతిలో ఉంది. దీన్ని పెట్టుకుని నేను మమ్మీని భయపెడతాను. మమ్మీని రేపు భయపెడదాం, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకుంటారు. అర్ధరాత్రి కాజల్ తల్లికి హఠాత్తుగా మెలకు వస్తుంది. ఆమెకి స్టోర్ రూమ్ నుండి ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. కాజల్ తల్లి బెడ్ మీద నుండి దిగి స్టోర్ రూమ్ కి ఉన్న కర్టన్ జరుపుతుంది. స్టోర్ రూమ్ లోపల కాజల్ ముఖానికి మాస్క్ వేసుకుని నిలబడి ఉంటుంది. ఆమె చేతిలో ఒక గొడ్డలి కూడా ఉంటుంది. కాజల్ గొడ్డలితో తన తల్లి మీద దాడి చేస్తుంది. నాకు రక్తం కావాలి, నేను రక్తం తాగుతాను, రక్తం. కాజల్ తల్లి భయంతో పరిగెత్తుతూ వెళ్లి రమేష్ ని నిద్రలేపుతుంది. కాజల్ రమేష్ మీద కూడా గొడ్డలితో దాడి చేస్తుంది. కాజల్, నీకు ఏమైంది? ఆ గొడ్డలి వదిలేసి కాసేపు కూర్చో. రమేష్ మాటలు కాజల్ మీద ఎటువంటి ప్రభావము చూపించలేకపోతాయి. కాజల్ అమ్మా నాన్న ఇంట్లో నుండి బయటికి పరిగెత్తి ఇంటి తలుపులు బయట నుండి లాక్ చేసేస్తారు. కాజల్ లోపల నుండి గొడ్డలతో తలుపు మీద కొడుతూ ఉంటుంది. నాకు రక్తం కావాలి, నేను రక్తం తాగుతాను, నాకు రక్తం కావాలి. రమేష్ పరిగెత్తుతూ వెళ్లి మాంత్రికుడైన వీర్ బాలర్ని కలుస్తాడు. ముఖానికి మాస్క్ పెట్టుకున్నప్పటి నుండి కాజల్లో వచ్చిన మార్పుల గురించి రమేష్ మాంత్రికుడితో చెప్తాడు. మగ్గ గొంతుతో రక్తం అడుగుతోందని కూడా చెప్తాడు. ముఖానికి పెట్టుకున్న మాస్క్ ద్వారా మీ అమ్మాయి లోపలికి రక్తం తాగే ఒక దెయ్యం ప్రవేశించింది. ఆ మాస్క్ ని మనం వీలైనంత తొందరగా ఆమె ముఖం నుండి తీసేయాలి. కాజల్ దాదాపు సగం తలుపును బద్దలు కొడుతుంది. మాంత్రికుడు రమేష్ తలుపుకి రెండు వైపులా కనపడకుండా నిలబడతారు. కాజల్ అలా బయటికి రాగానే మాంత్రికుడు తన భస్మాన్ని ఆమె మీద చల్లుతాడు. ఇక రమేష్ కాజల్ ముఖానికి పెట్టుకున్న మాస్క్ ని లాగేస్తాడు. మాస్క్ తీయగానే కాజల్ తన చేతిలో ఉన్న గొడ్డల్ని కింద పడేసి తన కూడా స్పృహ తప్పి పడిపోతుంది. కొద్దిసేపు అయ్యాక కాజల్ కి స్పృహస్తుంది. ఏమైంది నాన్నా, మీరంతా ఎందుకిలా కూర్చున్నారు? ఏం జరగలేదమ్మా, నీకు కాస్త జ్వరం వచ్చిందంతే, కాని ఇప్పుడంతా పూర్తిగా తగ్గిపోతుందిలే. మరోవైపు మాంత్రికుడు ఆ మాస్క్ ని తీసుకుని చెట్ల లోపలికి వెళ్తాడు. ఒక లోతైన గుంత తీసి ఆ మాస్క్ ని అందులో పాతేస్తాడు. ఇది ఇంకెవరికైనా దొరికితే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. ఒకరోజు ఆ ఊర్లోని పింకీ అనే అమ్మాయి బట్టలు ఉతికేందుకు నదికి వెళ్తూ ఉండగా నది ఒడ్డున అదే మాస్క్ ఆమెకు దొరుకుతుంది. రవి చాలా సన్నగా నీరసంగా ఉండేవాడు, అందుకే అందరూ అతన్ని ఏడిపిస్తూ ఉండేవారు. అదిగో అటు చూడరా, మన బక్కోడొస్తున్నాడు. అరే, వీడు చీపురు కట్టలాగా సన్నగా ఉంటాడ్రా, ఉఫ్ఫని ఊదితే పడిపోతాడు. నేను సన్నగా ఉంటే నీకేంట్రా ప్రాబ్లం? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీకు చపాతీ కావాలంటే 4-5 చపాతీలు మా ఇంట్లో నుండి తీసుకెళ్లరా. రవి తండ్రి చనిపోతాడు, అతని తల్లి ఆరోగ్యం కూడా బావుండదు. ఆమె జబ్బుతోనే అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లి కూలి పనులు చేస్తూ ఉండేది. అయినా కూడా రవికి కడుపు నిండా భోజనం పెట్టగలిగేది కాదు. ఊరి బయట అడవి పక్కన ఒక పార్కు ఉండేది. అందులో జామ, అరటి, దానిమ్మ, మామిడి పళ్ల చెట్లు ఉండేవి. ఊరి వాళ్ళెవరూ కూడా ఆ పార్కులోకి వెళ్లకూడదని తీర్మానం చేస్తారు. రవి వాళ్ల తండ్రి బ్రతుకున్నప్పుడు ఒకసారి రవికి ఆ పార్కు గురించి చెప్పారు. ఆ పార్కులోని చెట్లకి చాలా మహిమలున్నాయి. అందులోని జామపండు తింటే కడుపులోని జబ్బులన్నీ తగ్గిపోతాయి. అరటిపండు తింటే శరీరం బలంగా తయారవుతుంది. దానిమ్మ తింటే శరీరంలోని రక్తం ఎప్పటికీ తగ్గిపోదు. కానీ నువ్వెప్పుడూ ఆ పార్కు లోపలికి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ పార్కు లోపల దయ్యాలుంటాయి. ఏదేమైనా సరే
నేను ఆ పార్క్ లోపలికి వెళ్ళి అక్కడ అరటిపండు తిని బలంగా తయారవుతాను. ఆ రోజు రాత్రి రవి తల్లి పడుకోగానే రవి ఇంట్లో నుండి బయలుదేరి అడవి దగ్గరికి వెళ్తాడు. రవికి చాలా చోట్ల జంతువుల ఎముకలు కనిపిస్తాయి. ఎదురుగా వస్తున్న ఒక పెద్దమ్మని చూసి రవి చాలా భయపడిపోతాడు. బాబు, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చచ్చిపోవాలనుందా నీకు? నేను పార్కుకి వెళ్తున్నాను. ఎవరు నువ్వు? నేను ఆ పార్కులోనే పనిచేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళగలవు కానీ మళ్ళీ తిరిగి వస్తావని నాకైతే నమ్మకం లేదు. ఇంతకుముందు చాలామంది ఆ ప్రయత్నం చేశారు కానీ అందులో నుండి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. అది చెప్పి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. రవి అలాగే వెళ్ళి ఆ పార్కుకి చేరుకుంటాడు. అదిగో అరటిపళ్ళ చెట్టు అక్కడుంది. రవి పార్క్ లోపలికి వెళ్ళి ఒక అరటి పండు కోసుకుంటాడు. అతని చూపు ఆ అరటి చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు మీద ఒక దెయ్యం, ఒక భూతం కూర్చుని ఉంటాయి. రవి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. వెంటనే రవి తను తెచ్చుకున్న అరటి పండు తింటాడు. కాని అతని శరీరంలో ఎటువంటి మార్పు జరగదు. ఇదేంటి, ప్రాణాలకు తెగించి నేను వెళ్లి అరటి పండు తెచ్చుకున్నాను కాని నా శరీరంలో ఎలాంటి మార్పు జరగనేలేదు. తరువాతి రోజు రాత్రి రవి మళ్లీ పార్కులోకి వెళ్లి ముందు రోజు కనిపించిన పెద్దమ్మ కోసం వెతుకుతాడు. ఆమె కోసం వెతుకుతూ వెతుకుతూ చాలా సమయం గడిచిపోతుంది. రవికి టాయిలెట్ వస్తుంది. తను ఒక చెట్టు కింద టాయిలెట్ చేస్తూ ఉండగా వెనక నుండి ఎవరో అతని భుజం మీద చెయ్యి వేస్తారు. రవి భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శరీరం లేకుండా కేవలం ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. కొద్ది దూరం పెద్దమ్మ నిలబడి ఉంటుంది. భయపడ్డావా? నా దగ్గర ఇలాంటి కట్ చేసిన చేతులు కాళ్ళు చాలా ఉన్నాయి. నిన్న నేను ఆ మాయా అరటి చెట్టు నుండి ఒక పండు తిన్నాను బాగా లావుగా అవ్వాలని, కాని నా శరీరంలో ఎటువంటి మార్పులు కూడా రాలేదు. నువ్వు పార్కులో నిలబడి తిన్నప్పుడు మాత్రమే అరటిపండు ప్రభావం నీ మీద చూపిస్తుంది. ఇంకా అడవిలో ఎప్పుడూ టాయిలెట్ చెయ్యొద్దు. అలా చెప్పి ఆ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను మళ్లీ పార్కులోకి వెళ్లాలన్నమాట. ఆ పార్కులో ఉన్న దెయ్యాలు నిన్న నన్ను చూశాయి కదా, మళ్లీ వెళ్లాలా వద్దా? కానీ నేను వెళ్తాను, ఎందుకంటే నేను బలంగా తయారవటానికి ఇదొక్కటే మార్గముంది. రవి పార్కు లోపల ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈసారి రవి అరటి పండు కోయకముందే ఆ చెట్టు పైకి చూస్తాడు. చెట్టు మీద దెయ్యాలు కూర్చుని ఉంటాయి. ఒక దెయ్యం రవి మీదకి దూకి అతని జుట్టు పీకుతూ ఉంటుంది. ఎందుకొచ్చావురా ఇక్కడికి? మా అరటి చెట్టుని పాడు చేసేందుకొచ్చావా? నీ జుట్టు మొత్తం పీకి పాడేస్తాను, నీ మెదడుని పచ్చడి పచ్చడి చేసుకుని తింటాను. రవి ఆ దెయ్యం కళ్లల్లో మట్టి చల్లి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు రవికి ఒక భూతం అడ్డుగా వస్తుంది. నా భార్య కళ్లల్లో మట్టి కొడతావా? నేను నీ రక్తం తాగుతాను. రవి పరిగెత్తి జామ చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ భూతం కూడా జామ చెట్టు మీదకి ఎక్కుతుంది. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. రవి జామకాయలతో ఆ భూతాన్ని కొడుతూ ఉంటాడు. ఆ భూతం చెట్టుపైకి ఎక్కగానే రవి చెట్టు మీద నుండి నేరుగా కిందకి దూకేస్తాడు. అతని కాలికి దెబ్బ తగులుతుంది. అలా ఒక్క కాలుతోనే గెంతుతూ అరటి చెట్టు దగ్గరికి వచ్చి ఒక అరటి పండు కోసుకుంటాడు. తర్వాత అలా ఒక కాలుతోనే గెంతుతూ తొందరగా ఆ పార్కులో నుండి బయటికి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడు పార్కు లోపలే అరటిపండు తినాలన్న విషయం అతనికి గుర్తొస్తుంది. రవి అరటిపండు తినబోతూ ఉండగా దెయ్యం వచ్చి అతని చెయ్యి పట్టుకుంటుంది. భూతం కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడెలా తప్పించుకుంటావురా? కత్తుల్లాంటి నా పళ్లతో నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని పీల్చేస్తాను. నువ్వు మా అరటిపండ్ల చెట్టుని పాడు చేయాలని చూస్తావా? నన్ను చంపొద్దు, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నన్ను చంపొద్దు. అమ్మ పేరు వినగానే దెయ్యం రవిని వదిలేస్తుంది. నేను మీ అరటిపళ్ళ చెట్టుని పాడు చేసేందుకు రాలేదు. నేను ఒక్క అరటిపండు మాత్రమే తిని బలంగా అవ్వాలని అనుకున్నాను. నేను చాలా సన్నగా ఉన్నానని అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేనది భరించలేకపోతున్నాను. అయితే నువ్వు మా అరటిపళ్ళ చెట్టుని పాడు చేయడానికి రాలేదా? లేదు.
పార్కులో ఎప్పుడు ఎవరొచ్చినా మా దెయ్యాలకి వాళ్ల చెట్లు పాడు చేసేందుకే వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్ళని మేము చంపేస్తాము. అయితే నువ్వు అందుకోసం రాలేదన్నావుగా. సరే, నువ్వు ఒక అరటిపండు తీసుకొని తిను. రవి ఒక అరటిపండు తింటాడు. అరటిపండు తినగానే అతను లావుగా మారిపోతాడు. తర్వాతి రోజు రవి ఊరికి వెళ్లాక అతన్ని చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. ఎవరూ రవి మీద జోక్స్ వెయ్యరు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ కొట్టను. మీ మీద నాకు ఏ కోపం లేదు. నేను మీలా చేస్తే అప్పుడు మరి మీకు నాకు తేడా ఏముంటుందో ఒకసారి చెప్పండి.